మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీని కొనసాగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది. మాజీ ప్రధానమంత్రులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత తొలగించిన నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఈ సెక్యూరిటీ విషయంలో వివరణ ఇచ్చింది. మన్మోహన్ కి ఉన్న ముప్పుపై భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదికల మేరకు జెడ్ ప్లస్ భద్రతను కొనసాగిస్తుంది. ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ అన్యాయం చేస్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు 10,000 వేతనం ఇస్తామంటూ ఫోటోలకు ఫోజులిచ్చి ఇప్పుడు వారిని ఉద్యోగం నుంచి తీసేసే జీవో జారీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 40,000 రూపాయలు అయింది. ఈ రోజు ఒక్కరోజే 670 రూపాయల ధర పెరగడంతో బంగారం ప్రియులు షాక్ కి గురవుతున్నారు. కాశ్మీర్ సమస్యపై ఇవాళ సాయంత్రం 5:30 పాక్ ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక కార్యదర్శి ఫిర్దాస్ ఆషికావాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్ ని ఎండగట్టేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదన్న సంగతి తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సిబిఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కింది కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రహస్యాలు మాజీ స్పీకర్ కోడెల గుప్పెట్లో ఉన్నాయని, అందుకే కోడెల ఎన్ని నేరాలకు పాల్పడినా చంద్రబాబు ఖండించటం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. కోడెల ఆయన కుటుంబ సభ్యుల గురించి రోజుకో కేసు తెరపైకి వస్తున్నా పచ్చపార్టీ వారిని కాపాడుతుందని ఆరోపించారు. ఎక్కడికెళ్లినా పెళ్లి గురించే మాట్లాడుతున్నారని, పెళ్లి అనేది ప్రేమలో ఒక భాగమనేది నా ఉద్దేశమని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పుకొచ్చారు. నా పెళ్లి విషయం కొంతమంది అభిమానులకు ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ లేడీ అభిమానులు మాత్రం హర్ట్ అవుతారని అంటూ డార్లింగ్ నవ్వుకున్నాడు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావుపై సిబిఐ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ ఎర్పతినేనిపై హైకోర్టుకు సిఐడి నివేదికను సమర్పించింది. ఆంధ్ర బ్యాంకు లో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీకి చెందిన మంత్రులు ఇతర ప్రజానిధుల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్ నాగార్జునకి కథ వినిపించినట్లు వినికిడి. కథ పరంగా కాస్త పెద్ద బడ్జెట్ అయ్యేలా ఉన్నప్పటికీ నిర్మాతగా ఈ ప్రాజెక్టు చేయటానికి నాగార్జున సుముఖంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అఖిల్ హీరోగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.